Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ మైండ్ మీడియా. కార్పొరేట్ ఎలక్షన్స్లో భాగంగా మనం ఇప్పుడు 89 డివిజన్ గాంధీనగర్ కాంటెస్టెంట్ భావని వినయ్ కుమార్ గారితో ఉన్నాము. మేడం నమస్కారం అండి. ఇక్కడ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా మీరు అధిగమించి గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారము. మేము గత 4 రోజులుగా గాంధీనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తూ పాదయాత్ర ప్రారంభించాము. ఈరోజుకు 4 రోజులు అయింది. 4 రోజుల నుండి మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, రోడ్లకు వచ్చేస్తే అన్ని రోడ్లు గుంతలు ఉండడము, ఎక్కడికి వెళ్ళినా మాకు వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడము, ఇంకొకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం. ఈరోజు మేము నేతాజీ నగర్కి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇక్కడ కాలనీ ఎంట్రన్స్ దగ్గరనే కాలనీ వాళ్ళంతా ఒక బ్యానర్ పెట్టేశారు, మమ్మల్ని ఎవరు ఓట్లు అడగడానికి రావద్దు, మా ఎవరికి ఓటు అడిగే హక్కు లేదు అని. గత 10 నుండి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. వాళ్ళని నేను అడుగుతున్నా, ఇక్కడ ప్రజెంట్ ఇళ్ల సమస్య ఉంటుంది, మాకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, మా లక్ష్మణ్ గారు ఉన్నప్పుడే ఇక్కడ ఇల్లు శాంక్షన్ అయినాయి, వాళ్ళకి ఇల్లు వచ్చేసినాయి. వీళ్ళకి ఇక్కడ మెయిన్గా ఏది ప్రాబ్లం అంటే రోడ్స్. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇక్కడ ఉంది, వాళ్ళని అడుగుతున్నా నేను ఇక్కడ వాళ్ళ రోడ్స్ అనేది ఎందుకు వేయలేదు? మీరు ఇక్కడ వచ్చి చూసే తెలుస్తుంది, ఏజ్ ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వర్షం పడ్డప్పుడు ఎట్లా నడుస్తారు ఇక్కడ అని నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా, మీరు ఏం చేశారు అని అడుగుతున్నా. అందుకే ఇక్కడ ఉన్న ఈ నేతాజీ నగర్ వాళ్ళను నేను ఒక్కటే కోరుతున్నా, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు ఇళ్ల పట్టాలు ఇల్లు వచ్చినాయి మా బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చి చూడండి. ఇంతకుముందు ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్, మాకు ఇప్పుడు ఇస్తే మీరు, మీకు ఖచ్చితంగా మేము వచ్చిన వితిన్ షార్ట్ పీరియడ్లోనే మీ రోడ్స్ వేసే బాధ్యత మాది. మీరు ఈ సమస్యను ఎలా నెరవేరుస్తారని మీరు హామీస్తున్నారు? ప్రజెంట్ తెలంగాణ ప్రజల మైండ్ ఎట్లా అంటే, ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్స్ రిజల్ట్స్ తీసుకుంటే మనము తెలంగాణ ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. వాళ్ళకు బీజేపీ గవర్నమెంట్ వస్తేనే వాళ్ళకు ఏదైనా యూజ్ ఉంటుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి జరగదు అని తెలంగాణ ప్రజల్లో వాళ్ళ ఆలోచనల్లో వచ్చింది. కాబట్టే ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడికి మమ్మల్ని వేరే ఏ పార్టీ వాళ్ళను రానియకుండా మమ్మల్ని రానిచ్చారు అంటే వాళ్ళకు అర్థమయ్యింది, వీళ్ళు బీజేపీ వాళ్ళు వస్తేనే మా సమస్యలు తీరుతాయని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అందుకే మమ్మల్ని గెలిపియండి, ఖచ్చితంగా మీకు రోడ్డు వేయించే బాధ్యత మాది. మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా మేము ఖచ్చితంగా మేము వాటిని తీరుస్తాము అని మీ అందరి ముందు కోరుకుంటున్నాను. ఇంకొకటి మెయిన్గా నేను గాంధీనగర్ యువతకు తెలియజేసేది ఏంటంటే, మెయిన్ గాంధీనగర్ అంటే అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఇక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పోలింగ్ డే ఎలక్షన్స్ అన్నా పోలింగ్ డే అన్నా అదొక గవర్నమెంట్ హాలిడే లాగా ప్రజెంట్ ఉన్న యూత్ కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ వాళ్ళ మైండ్లో అట్లా బ్లైండ్ థాట్ వచ్చేస్తుంది వాళ్ళకు. అలా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గాంధీనగర్ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మా పార్టీకే ఓటు వేయడం అని కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, అది మన ప్రాథమిక హక్కు. కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకొని చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్లకు చెప్పాలి, ఖచ్చితంగా ఓటు వేయాలి, అది మన బాధ్యత అని నేను కోరుకుంటున్నాను. జై హింద్. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.